నా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే వరకు ఇది జరగలేదు. బట్ అందులో పెళ్ళైన ఆడవాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కంటే ఎక్కువ ఇన్లా సపోర్ట్ ఎప్పుడైనా అవసరం మాకు. సో నాకు మా హస్బెండ్ కంటే నాకు ఎక్కువ సపోర్ట్ అయితే మా అత్తగారే ఇప్పుడు చెప్తాను. మా కిడ్స్కి ఇంట్లో చూసుకుంటూ నేను వాకింగ్ ఉమెన్ అండ్ యోగా టీచర్ కూడా. సో దాంతోపాటు నేను కొన్ని ఈ ఫ్యాషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో దానికి శరీరకి నేను వచ్చాను, పార్టిసిపేట్ చేశాను. సో నా హార్డ్ వర్క్, నా సక్సెస్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఈరోజు సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. సో నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు, నేను ఈరోజు విన్ అయ్యాను. అండ్ దెన్ ఇన్నర్ బ్యూటీ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను ఒక బ్యూటీ కంటే. సో అదే మనకి ఎప్పుడు విజయం సాధిస్తుంది. మనం ఇన్ కేస్ మనం ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసినా సరే మనం విన్ అవ్వకపోయినా ఎదుటి వాళ్ళు విన్ అయ్యేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మనం చూడాలి. ఇప్పటికీ ఆ పాజిటివ్నెస్ అనేది ఎవరికైనా ఉండాలని నేను అందరికీ అదే చెప్తాను. సో మనం కూడా ఆ పాజిటివ్తో ఉంటేనే ముందుకు వెళ్తాము. అండ్ ఈ ప్లాట్ఫామ్ అయితే నాకు యూజ్ అవుతుంది. నేను ఒక యోగా టీచర్గా కొంతమందికి హెల్దీ లైఫ్ అనేది నేను ఇస్తున్నాను. సో ఒక దివ్యాగా నేను ఎంతమందికి హెల్దీ లైఫ్ ఇస్తాను. బట్ ఈ విశాఖ క్వీన్ విన్నాగా విన్నాగా నేను ఇంకొంచెం చాలా మందికి హెల్దీ లైఫ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒక దివ్యాగా చెప్తే ఇంతమంది విన్నారు అంటే విశాఖ క్వీన్ విన్నర్గా చెప్తే చాలా మంది వింటారు. అండ్ నేను మంచి పనులు చేసేటప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా యూజ్ అవుతుందండి. నేను అంటే సోషల్ వర్క్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నేను ఒక కామన్ ఉమెన్గా చేయాలి అంటే నాకు చాలా కష్టం అవుతుంది. రికగ్నైజేషన్ కూడా రాదు అంత మనం చేసిన అంటే జనాల్లోకి వెళ్ళాలి. మనం ఒక్కరే చేయడం కాదు కదండి, అందరూ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రావాలి మన ముందుకి. సో అలాంటి దానికి నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. నాకే కాదు నన్ను చూసి చాలామంది మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చాలా మంది మంచి పనులు చేయాలి, పేదలకు పిల్లలకు అందరికి హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నేను కూడా అదే చేస్తాను. రేపు న్యూ ఇయర్ రోజు కూడా నేను బ్లైండ్ పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను రేపు మార్నింగ్. సో ఫస్ట్ నేను విశాఖ విన్ అయ్యాక నేను చేసే ఫస్ట్ పని అయితే అదే. ఈరోజు మిస్ అండ్ మిస్సెస్ విశాఖ ఫీల్ అనేది 2 మంత్స్ నుంచి చాలా ప్రాసెస్ సెమీ గ్లోయింగ్ వర్షన్ అలా కంటిన్యూ చేస్తుంది. 29th గ్రాండ్ ఫినాలే అనేది జరిగింది. అందులో భాగంగా మిస్సెస్ క్యాటగిరీకి దివ్యా అచ్చ గారు పిల్లలకి నిలిచున్నారు. ఆవిడ ఈరోజు ఆవిడ సక్సెస్ని ఈరోజు ఫ్రెషన్ మీటర్ సక్సెస్ మీటర్ని లైవ్ చేసి మమ్మల్ని అందరూ నిర్వహణ చేయడం జరిగింది. సో నిజంగా ఆడవాళ్ళు ఇప్పుడు ఇంటికే పరిమితం అవ్వకుండా వాళ్ళకి నచ్చిన ప్లాట్ఫామ్ని పెంచుకొని ముందుకు వెళ్ళాలని ఇప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా చాలా డ్యామేజ్ ఉన్నాయి. ఏంటంటే కిడ్స్ ఫ్యామిలీ అనే అలా ఉండిపోతున్నారు. ఎవరి కూడా వర్క్ విజ్లో వాళ్ళ గురించి కూడా పట్టించుకోలేదు. బట్ మన గురించి కూడా మనం పట్టించుకుంటేనే మన ఫ్యామిలీని కూడా బాగా చూసుకోగలమని నా ఒపీనియన్. సో ముందుగా విన్నర్గా నిలిచినందుకు అన్ని పోటీని తట్టుకొని చాలా టఫ్ కాంపిటీషన్లో అన్ని ఈచెంటిని బాగా చేసి ఈరోజు విన్నర్గా నిలిచినందుకు దివ్యాగతి ఫుల్గా కంగ్రాచులేషన్. అలానే ఇంకా తను చాలా మంచి అచీవ్స్ చేయాలని కోరుకుంటున్నాను. నేను జ్యూరీగా వ్యవహరించాను ఈ విశాఖ క్వీన్ 2023 సెమీస్కి అండ్ అలాగే ఫైనల్స్కి కూడా నేను జడ్జిగా వ్యవహరించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ అయిన మిస్సెస్ దివ్యా గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. తను సెమీస్ నుంచి ఫైనల్స్ వరకు అందరికీ చాలా గట్టి పోటీ ఇచ్చిందండి. ఇవాళ తను విన్నర్ అవడానికి కారణం టాలెంట్లో టాలెంట్ చూపించింది. అట్ ద సేమ్ టైం మేము ఒక 3 డిఫరెంట్ రౌండ్స్ చేశాము. ప్రతి రౌండ్లోని ది హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసింది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే తను మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసిన విధానానికి సో యాజ్ జడ్జెస్గా మేము ఫిదా అయ్యాము. సో ఒక విన్నర్కి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో అన్ని క్వాలిటీస్ దివ్యా గారిలో ఉన్నాయి. సో ఈరోజు తను విన్నర్గా నిలిచింది. అండ్ తన ప్రొఫైల్ కూడా తర్వాత చూస్తే తను చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా చేస్తుందండి. అంటే ఒక విన్నర్ క్వీన్ విశాఖకి విన్నర్ అయ్యారు అంటే అందంతో పాటు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో కూడా ముందుండాలి. తనని చూసి ఒక 10 మంది 100 మంది చాలా ఇన్స్పైర్ అయ్యి ఇలా ఆడవాళ్ళందరూ ముందుకు రావాలి. అండ్ ఐ థ్యాంక్
వాళ్ళ ఫ్యామిలీకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి, మెయిన్గా వాళ్ళ అత్తగారికి వాళ్ళ హస్బెండ్కి. బికాస్ నేను ఒక విన్నర్ అయినప్పుడు కూడా సేమ్ నాకు మా అత్తగారు వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేనున్నాను. ఇప్పుడు దివ్య ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలామంది మహిళలు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ముందుకు రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ స్టేజ్ని నా అందరికి అదే చెప్తున్నాను, మీరు మీ కోడలికి బాగా సపోర్ట్ చేయండి. సో ఇలాంటి దివ్యాలు ఎంతోమంది తయారవుతారు, అందరికి ఆదర్శంగా నిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.